హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు అస్సాంలో ఉమానంద టెంపుల్ చూడడానికి వెళ్తున్నాం. కానీ ఉమానంద టెంపుల్ ఎక్కడుందో తెలుసా? ఒక ఐలాండ్లో ఉంది. చాలా చిన్న ఐలాండ్ అది. కాకపోతే అది బ్రిటిష్ కాలంలో దాని నెమలి ఆకారంలో ఉందని పీకాక్ ఐలాండ్గా వాళ్ళు పేరు పెట్టారు. అప్పటి నుంచి కూడా దాన్ని పీకాక్ ఐలాండ్ అని అంటారు. కాకపోతే అక్కడ మనకు దాని స్టోరీ మనం తెలుసుకోవాలంటే నాకు తెలిసినంత వరకు మీకు లాస్ట్ యాడ్ చేస్తాను, ఎందుకంటే చాలామందికి ఇంట్రెస్ట్ ఉండదు ఇవన్నీ తెలుసుకోవడానికి. జస్ట్ చూస్తే చాలు ఆ హిస్టరీ అంతా మాకెందుకు అనుకుంటారు. ఎందుకంటే నేను చాలా టెంపుల్ వీడియోస్ పెట్టినప్పుడు ఇదే నేను కమెంట్స్లో చూశాను. అందువల్ల నేను లాస్ట్లో ఆ స్టోరీ, నాకు తెలిసిన స్టోరీ లాస్ట్లో యాడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు మనం బోట్లో వెళ్తూ ఉన్నాం. దీని ముందు పెట్టిన వీడియోలో మొత్తం బోట్ దగ్గరికి ఎలా రీచ్ అవ్వాలి ఏంటి అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇప్పుడు మనం రీచ్ అయిపోయాం ఉమానంద టెంపుల్కి. సో మన వాళ్ళందరూ కూడా బోట్ దిగుతూ ఉన్నారు. కాకపోతే అక్కడ కొంచెం గవర్నమెంట్ ఏదైనా ఇనిషియేటివ్ తీసుకుని కొంచెం బాగా చేస్తుంటే బాగుండేదేమో. ఎందుకంటే అక్కడ సిమెంటు బస్తా లాంటివి వేస్తున్నారు, అక్కడ కొంచెం స్కిడ్ అవుతూ ఉంది. కొంచెం ఏజ్డ్ వాళ్ళు వస్తే కొంచెం కష్టంగా ఉందన్నమాట. అంటే మనం అక్కడ బోట్ దిగి ఈ స్టెప్స్ వరకు రావడానికి కొంచెం స్కిడ్ అవుతూ ఉంది. అదొక్కటి కొంచెం బాగా చేస్తే బాగుండు అని అనిపించింది. ఎందుకంటే ఇవి అన్నీ కూడా చాలా పురాతన టెంపుల్స్, చాలామంది విజిట్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు కొంచెం సౌకర్యం ఉంటే మనకు బాగుంటుంది కదా. తర్వాత ఇవన్నీ కూడా గవర్నమెంట్ హ్యాండ్ఓవర్లో ఉన్నాయి కాబట్టి మనకు కొంచెం రీజనబుల్గా అనిపించింది. లేదంటే మనకు 20 రూపీస్తో మనం ఇక్కడికి రాను పోను, 20 రూపీస్ టికెట్ రావడానికి 10 రూపీస్, పోవడానికి 10 రూపీస్ ఒకేసారి మనం పే చేయాల్సి ఉంటుంది. ఈ బోట్లు కూడా తిరుగుతూ ఉంటాయి, మనం ఏ బోట్ అయినా ఎక్కచ్చు. మనకు అంటే మనం అక్కడ రీచ్ అయిన టైంలో ఏ బోట్ అయితే ఉంటుందో దాన్ని ఎక్కచ్చు అన్నమాట, అన్ని గవర్నమెంట్ కాబట్టి. తర్వాత మనం ఇప్పుడు పైకి వెళ్తూ ఉన్నాం. మనతో వచ్చిన చాలామంది స్టెప్స్ కొంచెం ఎక్కడానికి కష్టపడ్డారు. ఎందుకంటే ఎప్పుడైనా మీరు ఏ పురాతన టెంపుల్స్ అయినా కానీ చూడండి, స్టెప్స్ కొంచెం హైట్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఆ కాలంలో హైట్గా ఉండేవాళ్ళు అందరూ కూడా. మనం రాముడి కాలంలో చూసినట్లయితే 25 ఫీట్ అట్లా ఉండేవాళ్ళు. సో వాళ్ళకి తగ్గట్టు స్టెప్స్ ఏర్పాటు చేశారు. మన పురాతన టెంపుల్స్ మనం చూసినట్లయితే ఈవెన్ మనం బాలికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ చాలా కష్టపడ్డాం ఒక్కొక్క స్టెప్ ఎక్కడానికి కూడా. సో మనం పాత టెంపుల్స్ అన్నీ కూడా మన పెద్దవాళ్ళకి చాలా కష్టంగానే అనిపిస్తాయి. అందువల్ల ఏం చేశారంటే దీనికి అప్పుడు స్టెప్స్ కాకుండా పక్కన ఒక సైడ్ నుంచి ఒక స్టెప్స్ వేశారు. అక్కడ కొద్ది దూరం ల్యాండింగ్ ఉంటుంది, తర్వాత మళ్ళీ స్టెప్స్ ఉంటాయి. సో ఆధారం మేము ఎన్నుకొని అలా తీసుకెళ్ళానన్నమాట కొంచెం నడవలేని వాళ్ళని. సో ఇంకా ఇక్కడ చూస్తున్నారా పాపం అతి కష్టం మీద స్టెప్స్ ఎక్కుతూ ఉన్నారు. తర్వాత ఇంకా మనం వెళ్ళే దారిలో అక్కడక్కడ మనకు సాధువులు కూడా కనిపిస్తూ ఉంటారు. సో అవి కూడా నేను ఒక్కని మాత్రం షూట్ చేశాను, అది కూడా మీకు యాడ్ చేస్తాను. మాకుంటున్నావా? సాఫ్ట్గా నడుస్తున్నావా? పర్వాలేదు, ఈ దారి మెట్లు అయితే కష్టం కానీ దారి కదా కొంచెం నడిచేసి ఫ్లాట్గా నడిచి. మళ్ళీ మెట్లు మొదలయ్యాయి అనమాట. మెట్లు వస్తే కష్టం అయిపోతా ఉంది. అక్క కరెక్ట్గా 10 స్టెప్స్ ఎక్కు అక్క, కరెక్ట్గా 10 ఎక్కు, తర్వాత నిల్చుకో. టెంపుల్ అయితే చాలా బాగుంది, చుట్టూ వ్యూ అయితే అదిరిపోయింది. తర్వాత ఇంకా మనం పైకి వెళ్ళిన తర్వాత నార్మల్గా ఇప్పుడైతే మేము వెళ్ళిన టైంలో పుష్కరాలు ఉన్నందువల్ల కొంచెం క్రౌడ్గా ఉండింది, కానీ నార్మల్ అప్పుడు నార్మల్గా దర్శనం అయిపోతూ ఉంది. ఇది నేను ఇందాక చెప్పాను కదా, ఈ విధంగా అక్కడక్కడ ఈ సాధువులు తర్వాత తపస్సు చేసేవాళ్ళు అక్కడక్కడ మనకు కనిపిస్తూ ఉంటారు. మరి వాళ్ళు తపస్సు చేయడం అయితే చూడలేదు, కానీ మొత్తం జడలు జడలు కట్టినట్లు వెంట్రుకలంతా వాళ్ళకి పెద్ద సాధువుల్లాగా కనిపించారనమాట ఈ టెంపుల్. తర్వాత కామాఖ్య టెంపుల్లో కూడా మనం ఇక్కడి నుంచి ఆ బ్రహ్మపుత్ర నదిని బాగా ఆస్వాదించవచ్చు. ఏమంటారు ఆ గాలి, తర్వాత మళ్ళీ పైన రోప్వే కూడా ఉంది, కానీ రోప్వే ఈ టెంపుల్కి కాదు, మనం ఆ నది దాటడానికి అంటే నది అటువైపు వెళ్ళడానికి రోప్వే కూడా ఉంది. చూసారా దూరం నుంచి మనం ఇంకొక బోటును కూడా చూడొచ్చు. ఈ పాయింట్స్ నాకు అంత ఐడియా లేదు, కానీ చాలా దగ్గర నుంచి ఏమైనా పాయింట్స్ ఉన్నాయేమో ఈ పర్టికులర్ దీవిని రీచ్ అవ్వడానికి. సో అక్కడక్కడ మనకు బోట్లు వస్తూ ఉన్నాయి. చూసారా పైనుంచి వ్యూ ఎలా ఉంది అనేది.
తర్వాత మనం పైకి వెళ్ళిన తర్వాత చాలా పీస్ఫుల్గా అనిపిస్తూ ఉంది అక్కడ మనకు. సో మీరు కూడా నాతో పాటు పైకి వచ్చేయండి. టెంపుల్ లోపల మన కెమెరా అలౌ లేదు కాబట్టి టెంపుల్ లోపల కొన్ని పిక్స్ తీసి నేను మీకు అక్కడక్కడ యాడ్ చేశాను, లోపల దేవుడు ఎలా ఉంటుందని. ఇక్కడ క్యూలో కూడా మనం చాలామంది సబ్స్క్రైబర్ని కలిసాం, పర్టికులర్గా ఈ ఉమానంద టెంపుల్లో ఎక్కువ మందిని కలిశాను. సో మన సబ్స్క్రైబర్స్ చాలా హ్యాపీ అనిపించింది. అక్కడ వాళ్ళు నన్ను చూసి గుర్తుపట్టి మీ వీడియోస్ చాలా బాగుంటాయి అని చెప్పినప్పుడు నిజంగా చాలా ఆనందం వేసింది. మనల్ని రికగ్నైజ్ చేసి అలా మన దగ్గరకు వచ్చి మరి చెప్పడం అనేది. తర్వాత మనం వెళ్తున్నాం, ఇది లోపల ఉన్న గుడి లోపల ఉన్న పిక్. आप लोग का स्टेट में जाने से फ्लावर कितना सुंदर फ्लावर है, बहुत सुंदर है, ఇక్కడ మనకు ఫ్లవర్స్ అన్ని లోపలికి తీసుకెళ్లడానికి రకరకాల ఫ్లవర్స్ పెట్టున్నారన్నమాట. సో అదే అంటున్నాడు, మీ వాళ్ళందరికీ మా సుందరమైన ఫ్లవర్స్ చూపించండి అని చెప్పి తను చెప్తూ ఉన్నాడు అనమాట. ఇక్కడ చూశారు కదా కష్టాలు పడి ఎలా ఎక్కుతున్నారనేది. స్టెప్స్ కరెక్ట్గా తక్కువైతే ఏం కాదు, కరెక్ట్గా నాకైతే తెలియదు. కొంచెం సేపు మాకు 15 మినిట్స్ దాకా పట్టింది లోపలికి వెళ్ళడానికి. తర్వాత లోపలగా టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఒక కిందకి ఒక 10 స్టెప్స్ ఒక గుహలాగా ఉంటుంది, ఆ గుహలోకి దిగాల్సి ఉంటుంది మనం దేవుణ్ణి దర్శించుకోవాలంటే. అదైతే చాలా కష్టం అనిపిస్తుంది పెద్దవాళ్ళు దిగడానికి. అయినా కూడా మనం ఒకసారి ఆల్రెడీ మన బామ్మ అక్కడ నాకు కనిపించింది, మళ్ళీ బామ్మ అయితే అలవోకగా దిగేసింది. ఇంకొక బామ్మను అయితే అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు అయితే పైకి చిన్నగా తీసుకొస్తూ ఉన్నారు. ఇలాంటి టెంపుల్స్ అన్ని మనకు చూసినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది, ఎందుకంటే ఇవి చాలా పురాతన టెంపుల్స్. అది కాకుండా కూడా మనకు దీనికి ప్రతి టెంపుల్కి కూడా పురాణ కాలంలో ఒక హిస్టరీ ఉంటుంది. దాన్ని చదివినప్పుడు ఆ టైంలో ఈ విధంగా ఇంత టెక్నాలజీ వాటి చేశారా అనిపిస్తుంది. అంటే పర్టికులర్గా ఈ టెంపుల్ అని కాదు, ఏదైనా పాత టెంపుల్స్ మనం చూసినప్పుడు. ఇక్కడ మనం కామాఖ్య టెంపుల్ కూడా చాలా బాగా అనిపించింది నాకు. సో ఆల్రెడీ మీకు ముందు వీడియోలో యాడ్ చేస్తున్నాను కామాఖ్య టెంపుల్ని. సో ఇక్కడ కెమెరా ఎంతవరకు అలా ఉందో అంతవరకు మీకు నేను ట్రై చేస్తాను చూపించడానికి. ఇప్పుడు మనం క్యూలో వెళ్తున్నాం, అక్కడ దారిలో వాళ్ళు వంట చేసుకునే పొయ్యిలు కూడా ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ పర్టికులర్గా సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేస్తున్నారు, ఎక్కువ రద్దీ ఉంది ఈ టైంలో అని చెప్పి. సో ఇది క్యూలైన్ అనమాట మనం లోపలికి వెళ్తున్నది. ఆ తర్వాత పక్కన ఉన్న టెంపుల్స్ చిన్న చిన్న ఉన్నాయి కానీ అవన్నీ కూడా అంత క్యూ అయితే ఏం లేదు. మెయిన్ టెంపుల్కి మాత్రం చాలా సేపు పట్టింది మనకు దర్శనం చేసుకోవడానికి. ఇక ఈ టెంపుల్ గురించి మనకు కొన్ని తెలిసిన మ్యాటర్ ఏంటంటే, ఈ ప్రదేశం గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. శివుడు ఇక్కడ భయానంద పేరుతో ఉంటాడట. ఈ కథనం ప్రకారం శివుడు ఇక్కడ భస్మం చల్లి తన భార్య పార్వతీదేవిలో అపూర్వ జ్ఞానాన్ని తిరిగి కలగజేస్తాడు. కాళికా పురాణం ప్రకారం శివుడు అక్కడ తపస్సు చేసుకుంటూ ఉండగా మన్మధుడు తపోభంగం కావిస్తాడు. శివుడు క్రోధితుడై మన్మధుడిని భస్మం చేస్తాడు, అందుకే ఇది భస్మాచల్ అనే పేరు కూడా వచ్చింది. పూర్వం ఊర్వశి అనే దేవత ఇక్కడ నివసిస్తూ కామాఖ్య అమ్మవారికి అమృతం సమర్పించేదట, అందుకని ఈ దీవిని ఊర్వశి ఐలాండ్ అని కూడా అంటారు. కానీ బ్రిటిష్ వారి సమయంలో వారికి ఈ దీవి బ్రహ్మపుత్ర నదిలో ఒక నెమలిలా కనిపించిందట, అందుకే వారు పీకాక్ ఐలాండ్ అన్నారు. మరి ఇక్కడ ఉన్న పురాణ శివాలయం గురించి కూడా తెలుసుకున్నట్లయితే, ఈ ఆలయాన్ని నిర్మించింది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు, భూదేవి కుమారుడైన నరకాసురుడు అని అక్కడి పూజారి గారు చెప్పారు. తర్వాత క్రీస్తు శకం 1694లో అహోం రాజు గంగాధర్ సింగ్ ఈ ఆలయాన్ని పునర్నిర్మాణించాడు. మొఘలు కామరూపని పరిపాలన సమయంలో మొఘల్ చక్రవర్తులు జహంగీర్ ఔరంగజేబు ఈ ఆలయానికి అనేక విరాళాలు కూడా ఇచ్చారు. క్రీస్తు శకము
1897లో వచ్చిన భయంకరమైన భూకంపంలో ఈ ఆలయం చాలా మటుకు శిథిలమైపోయింది. తర్వాత గౌహతిలోని వ్యాపారి ఒకరు బాగు చేశారు. అప్పుడు నిర్మాణంలో పాల్గొన్న శిల్పులు, ఆలయానికి వచ్చే భక్తులు రకరకాల దేవతలను పూజించేవారు. కనుక పునర్నిర్మాణ సమయంలో అక్కడ వివిధ వైష్ణవ శైవ దేవతల విగ్రహాలు చెక్కబడ్డాయి. ఇక్కడ రాళ్లల్లో మలిచిన శిల్పాలలో శివ కేశవ భేదం లేకుండా సూర్యుడు, శివుడు, గణేష్, దేవి, విష్ణు ఆయన 10 అవతారాలు కనబడతాయి. దీన్ని బట్టి అక్కడికి వచ్చే భక్తులు వివిధ దేవతారాధకులు అని తెలుస్తుంది. ఈ శిల్పాలు అస్సాం శిల్పకళకు అద్దం పడుతున్నాయి. ఇక గర్భగుడి గోడలకి క్రీస్తు శకం 1940లో టైల్స్ వేయించబడ్డాయి. ఈ టైల్స్ కింద రాధే శ్యామ్ అనే ఉంది. శివాలయం గర్భగుడి గోడలకు వేసిన టైల్స్లో రాధే శ్యామ్ పేరేంటి అని అడిగితే ఆ టైల్స్ వేయించిన వారు కృష్ణ భక్తులు, అందుకే అలా వేయించారని చెప్పారు. ఇక గర్భగుడిలో లింగం స్వయంభూ. ఈ లింగం మీద శివపార్వతులిద్దరి రూపం ఉంటుంది. పూజారి గారు చూపించారు కానీ అది అంత స్పష్టంగా మాకు కనిపించలేదు. లింగం చిన్న గంట లాంటి దానిలో ఉంది. పైన త్రిశూలం, నాగపడగ, వెనుక కృష్ణుడు, పంచముఖ శివుడు విగ్రహాలున్నాయి. ఈ స్వామిని సోమవారాలు, ముఖ్యంగా అమావాస్య ఉన్న సోమవారం అర్చిస్తే ఎక్కువ ఫలితం లభిస్తుందని అక్కడ భక్తుల నమ్మకం. ఈ ఆలయానికి కొంచెం దిగువగా ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంది. నార్మల్గా ఈ టైమింగ్స్ మీకు కావాలంటే ఉదయం 7 గంటల నుంచి సాయంకాలం 7 గంటల దాకా, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల దాకా గుడి మూసి ఉంటుంది. ఇంకా మనం ఆల్రెడీ మనం ఇందాక చెప్పుకున్నట్టు మనం లాంచీలో వెళ్ళాలి. ఇది నాకు తెలిసినంత వరకు ఈ గుడి గురించి తెలిసిన విశేషాలు. ఇక మనం దర్శనం అయిపోయింది, కిందకి వెళ్ళిపోతున్నాం. కానీ దారిలో నేపాలీ డ్రెస్ అలాంటివి వేస్తూ ఫొటోస్ దిగుతున్నారు. అది మన వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో విందాం. వచ్చేయండి. డ్రెస్సులు వేసుకున్నారు, యాభై రూపీస్ డ్రెస్ వేసి ఫోటో తీసుకున్నావా? భయంకరంగా ఉంటావా? జైపూర్ లో షుగర్ వేషం నువ్వు ఓయమ్మా. ఓరి నాయన, ఇక పోజులు పోజులు కూడా చెప్పేస్తుందా? ఏం వేస్తున్నాడా? ఒకటి కట్టింది ఏ విషయం అమ్మా? ఇంతకిదా ఒక మోడల్ అయ్యో నేపాలీ ముందు ఇంకా దగ్గర వాళ్ళ దగ్గర లైన్ లో, లేకపోతే వాళ్ళ దగ్గర లేవు కదా. పట్టుకోదు ఒకటి, అదొక అదొక అది కాదు, అదొక అదొక స్టిల్. మీ ముగ్గురు తీసుకోండి ఒక దగ్గర అక్క, అక్క మీ ముగ్గురు తీసుకోండి. ముగ్గురు
సరదాగా గడిచింది. మనతో వచ్చిన వాళ్ళందరూ ఇలా రకరకాల స్టిల్స్ ఇస్తూ వాళ్ళ డ్రెస్సులు వేసుకుని ఫొటోస్ తీసుకుని కొద్దిసేపు ఎంజాయ్ చేశారు. ఫొటోస్ అన్నీ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం లాంచీలోకి వెళ్తున్నాం. నార్మల్గా చాలామంది ఉండడం వల్ల ఆ టెంపుల్ దర్శనం చేసుకోవడం లేట్ అయ్యింది. ఇక నేను లేట్ అయిపోతుందని వచ్చిన వాళ్ళు వచ్చినట్లు ఆ ఒడ్డవతల చేరిపోండి, ఈజీగా మనం ట్రైన్ క్యాచ్ చేయాలి అని చెప్పి తొందరగా తీసుకొస్తూ ఉన్నానమాట. ఇందాక ఫొటోస్ అన్నీ తీసుకుంది కదా, మన వెనకాల నడుస్తుంది చూడు ఆ అక్క, తను బాగా ఎంజాయ్ చేసింది. నాకు పిక్స్ తీసి పంపించవా, నా దగ్గర ఫోన్ లేదని చెప్పి నన్ను రిక్వెస్ట్ చేసుకుంది. సో అన్నీ పిక్స్ తీసి ఎవరైతే ఆ డ్రెస్సులు వేసుకున్నారో అందరికీ నేను పంపించాను. ఇప్పుడు మనం లాంచీలోకి వచ్చేసాం. ఇక మనం ఈ ఒడ్డు రీచ్ అయిపోయాం. కానీ ఈ ఆకులు చూసారా, మన దగ్గర ఉంటాయి కానీ చిన్న చిన్న ఉంటాయి, ఇక్కడ మాత్రం చాలా పెద్ద పెద్ద ఆకులుగా కనిపించాయి. సో ఈ చెట్టు ఎందుకో నాకు డిఫరెంట్గా కనిపించింది. ఈ ఒడ్డున ఒక చిన్న రెస్టారెంట్ ఉంది. సో ఇందులో వీళ్ళు సబ్జీ కోసం ప్రిపేర్ చేస్తున్నారు, ఆలు వంకాయ. ఇక్కడేమో నాకు వంకాయ గురించి ఒక ఇది చెప్పాడను, వంకాయ పైన పీల్ తీసి మరీ వీళ్ళు కట్ చేస్తున్నారు. వంకాయ ఉల్లగడ్డ
ఉమానంద సబ్జీ రోటీ పరాఠా ఆలూ పరాఠా ప్లేన్ పరాఠా పూరి రోటీ. సో మిగతా బ్యాచ్ వచ్చేంత వరకు నేను ఇక్కడ టైం పాస్ చేశాను. వీళ్ళు హోటల్ కదా, మిగిలిన ఆ వేర్లతో కూడిన ఇది కావచ్చు, కొత్తిమీర కావచ్చు, తర్వాత పుదీనా కావచ్చు, అవన్నీ కూడా వాళ్ళకి గుచ్చి పెడుతున్నారు. చూసారా బ్యాక్ సైడ్ వీళ్ళే ఎంత బాగా తయారు చేస్తున్నారు, కొత్తిమీర కరివేపాకు అన్నీ కూడా వేస్తున్నారన్నమాట. ఇక్కడ నాకేం చెప్పాడంటే పైన వంకాయ పైన పీల్ చేసేస్తే మనకు ఆ కరుణ అనేది ఉండదంట, అది చెప్పాడనమాట అతను, పీల్ చేస్తున్న అతను. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీకు కరుణ అనిపించినప్పుడు పీల్ చేసంట వాడండి. తర్వాత ఇక్కడ మనం కాఫీ తాగినట్లయితే పైన కొంచెం బ్రూ పొడి చల్లిస్తున్నారనమాట. ఇది బాగుంది కదా, నేను ఎప్పుడు ఇలా ట్రై చేయలేదు. తర్వాత మనం బయలుదేరినాం రైల్వే స్టేషన్కి. ఆల్రెడీ మనకు టైం అయిపోయింది, ఇంకా మనకు 1 అవర్లో మనం రైల్వే స్టేషన్ రీచ్ అవ్వాలి. కానీ మిడిల్లో ఒక టీ పొడి షాప్ దొరికింది మాకు, హోల్సేల్ది, అది నేను తనీగా వీడియో యాడ్ చేస్తాను. టీ పొడి చాలా టేస్ట్గా అయితే ఉంది, నేను టీ పెట్టిన తర్వాత మీకు యాడ్ చేద్దామని పెట్టలేదు. సో చాలా బాగుంది, సో అది నేను నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేది కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.